దైవ మర్మములు సహోదరుడు భక్తసింగారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దిన భాగము సెప్టెంబర్ 28 చదువుచున్నాను. అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదినైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు మనలను మరలా జన్మింపజేసెను. 1 పేతురు 1:4 నిరంతరమునకు శాశ్వతమైన ఒక గొప్ప స్థానమును పొందు నిమిత్తము నీవు పిలువబడి ఏర్పరచుకునబడుతువని నీవు నమ్మవలెను. యేసు క్రీస్తును మనము రక్షకునిగాను ప్రభువుగాను మనము అంగీకరించుట వలన సంపూర్ణ ఆత్మీయ స్వాస్థ్యములో పాలివారమగుదుము. ఆయన రక్తం చేత మనము కడగబడినప్పుడు దైవ స్వభావం నందు పాలివారమగుదుము. 2 పేతురు 1:4 రెండవదిగా పరిశుద్ధాత్మయందు పాలివారము. 6:4 మూడవదిగా పరలోక పిలుపునందు పాలివారము. 3:1 నాలుగవదిగా దేవుని పరిశుద్ధత యందు పాలివారము. 12:14 ఐదవదిగా ప్రత్యక్షము కానున్న మహిమయందు పాలివారము. 1 పేతురు 5:1 ఆరవదిగా తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యమందు పాలివారము. 1:12 ఏడవదిగా క్రీస్తులో పాలివారము. 3:14 దేవుని యొక్క పరలోక స్వాస్థ్యమందు పాలివారమగుట ఎంత భాగ్యము! ఇట్టి ఆత్మీయమైన వాడభారని తేజోవంతమైన స్వాస్థ్యమందు ప్రవేశపెట్టి దానిని మనము అనుభవించవలనని ప్రేమగల దేవుడు మనలను ఏర్పరచుకుని ఉన్నాడు. ముగింపు మాటలు. నేటి దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.